జిల్లాలో 3 లోక్సభ 15 అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లు 55,000 పైగా ఉండడంతో ఇప్పుడు ఇవి కీలకంగా మారాయి. విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించి 10,000 పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరైన జిల్లా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్లు అరకొరగా మాత్రమే జిల్లా కేంద్రానికి చేరుతున్నాయి. ఎన్నికల అధికారులు మొత్తం 55,619 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కోసం ఈ నెల 10న పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఇంతవరకు 12,000 మంది ఉద్యోగులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిన ఉద్యోగుల నుంచి పోస్టల్ బ్యాలెట్లు రాలేదు. ఆర్టీసీ, పోలీసు ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా ఈ నెల తొలివారంలోనే దాదాపు 1200 మంది వరకు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు రోజు అంటే మే 23వ తేదీ ఉదయం 7 గంటలలోపు రిటర్నింగ్ అధికారులకు అందజేసే గడువు ఉంది. దీని కారణంగా పలువురు ఉద్యోగులు ఇంకా పోస్టల్ బ్యాలెట్లను పంపుతూనే ఉన్నారు. ఇవి తపాలా శాఖ ద్వారా అందుతున్నాయి. ఆయా పోస్టల్ బ్యాలెట్లు లోక్సభ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వెళ్లనున్నాయి. ఆయా కార్యాలయాల ఆవరణలో పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా సీల్ వేసిన డబ్బాలు ఏర్పాటు చేశారు. పోస్టల్ ద్వారా అందిన కవర్లను వాటిలో వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 32,000 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరయ్యారు. ఎన్నికల విధులకు ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖలకు చెందిన జూనియర్ సహాయకుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సేవలను వినియోగించారు. వీరిలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకోలేదు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అత్యధిక శాతం మంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారు. వీరు ఓటు వేయడానికి ఇంకా 4 రోజులకు పైగా గడువు ఉంది. ఓట్ల లెక్కింపు మరో గంటలో ఆరంభమవుతుందనగా పోస్టల్ బ్యాలెట్లు ఆర్ఓ కార్యాలయానికి చేరితే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2 ఓట్లకు గాను 55,619 పోస్టల్ బ్యాలెట్లను యంత్రాంగం జారీ చేయగా వీటిలో ఇంతవరకు దాదాపు 12,000 వరకు మాత్రమే వచ్చాయి. ఇంకా రావాల్సిన పోస్టల్ బ్యాలెట్లు 43,619 ఉన్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల దృష్టి పోస్టల్ బ్యాలెట్లపై పడింది. దీంతో అభ్యర్థులు ఆయా ఉద్యోగ వర్గాలను మంచి చేసుకునే పనిలో పడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులను సంప్రదిస్తూ ఎన్నికల విధులకు హాజరైన వారి వివరాలను తెలుసుకుని వారి కార్యాలయాలకు వెళుతున్నారు. అవసరమైతే ఓటుకు 2,000 ఇచ్చి మరీ ఓటు వేయించుకునేందుకు తహతహలాడుతున్నారు.